नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी। वेलकम बैक टू श्रावणीस किचन। ई रोजु मन किचन लो सूपर हेल्दी गा लड्डू प्रिपरेशन नी चूपिंचबोतुन्नानु। इदि चेसी पोषकालु निंडुगा उन्न अविसे गिंजलतो चेसिन लड्डू अंडी। ई लड्डूनु मनं रोजुकी ओकटि तिन्ना चाला मंचिदि। अदि मन आरोग्यानिकैना మెరిసే చర్మానికైనా జుట్టుకైనా ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. మరి ఇంతకీ ఈ లడ్డూ ప్రిపరేషన్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక కప్పు అంటే 1/4 కేజీ అవిసె గింజలను తీసుకొని బాగా వేపండి. ఇవి వేపేటప్పుడు మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ బాగా వేపాలి. మనకు ఈ అవిసె గింజలు మాడిపోతే లడ్డూ రుచి అనేది కాస్త చేదొస్తుంది. కాబట్టి ఇవి మాడిపోకుండా ఇలాగే కలుపుతూ బాగా వేపండి. ఈ అవిసె గింజల్లో న్యూట్రిషన్స్ అయినా ఫైబర్ అయినా ప్రోటీన్స్ అయినా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటితో చేసిన లడ్డూను మనం రోజుకొకటి తింటే చాలా చాలా మంచిది. ఇలా ఒక 3-4 నిమిషాలు బాగా వేపాక ఇలా వేపిన ఈ అవిసె గింజలను ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి 1/2 కప్పు పల్లీలను తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపాలి. మనం అన్నీ కూడా సేమ్ కప్పుతో తీసుకుంటే చాలా ఈజీ అవుతుంది. అలాగే మనం ఓన్లీ అవిసె గింజలతోనే లడ్డూ చేస్తే రుచి అనేది అంత బాగోదు. కాబట్టి ఇలా కొంచెం పల్లీలను కానీ లేదా నువ్వులను కానీ తీసుకుని చేస్తే ఆరోగ్యంతో పాటు కమ్మగా చేసుకుని తినేయచ్చు. ఇలా ఈ పల్లీలను 3 నిమిషాలు ఇలా బాగా వేపాక ఇందులోనే మరో 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడిని తీసుకుంటున్నాను. అదే మీరు ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకుంటుంటే పల్లీలు దోరగా వేగాక ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకుని వేపచ్చు. బట్ ఇక్కడ నేను పొడిని తీసుకున్నాను కాబట్టి జస్ట్ ఒకసారి ఇలా బాగా కలిపి ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మళ్ళీ ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులను తీసుకొని దోరగా వేపండి. నువ్వుల్లో కూడా చాలా పోషకాలు ఉంటాయి. ఇవి ఇలా చిటపటమని బాగా వేగాక ఈ నువ్వులను సపరేట్గా ఇంకొక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని నెయ్యి బాగా కరిగాక ఇందులోనే 1/2 కప్పు గోధుమ పిండిని తీసుకొని గోధుమ పిండిలోని పచ్చివాసనంతా బాగా పోయేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ బాగా వేపండి. మనం తీసుకున్న 1 కప్పు ఫ్లాక్స్ సీడ్స్కి ఇక్కడ నేను 1/2 కప్పు పల్లీలను 1/2 కప్పు గోధుమ పిండిని మరో 1/2 కప్పు కొబ్బరి పొడిని తీసుకున్నాను. ఈ క్వాంటిటీ వైజ్తో చేస్తే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మనకు ఈ గోధుమ పిండి బాగా ఫ్రై అయిందంటే మంచి వాసన అనేది వస్తుంది. సో ఇలా బాగా ఫ్రై అయిన ఈ గోధుమ పిండిని మరొక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా వేపినవి 5-10 నిమిషాలు పక్కన పెడితే అన్నీ కూడా చల్లారిపోతాయి. ఇవన్నీ బాగా చల్లారాక మిక్సర్ జార్లోకి మనం ముందుగా వేపిన అవిసె గింజలను తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. అలాగే మంచి టేస్ట్ కోసం ఇందులోనే 3-4 యాలకులను వేసి బాగా గ్రైండ్ చేయండి. మనకు ఈ పొడి అనేది బరకబరకగా కాకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ పొడిని 1 మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. మళ్ళీ ఇదే మిక్సర్ జార్లోకి మనం వేపిన పల్లీలు కొబ్బరి పొడిని కూడా తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. ఇలా ఒకసారి గ్రైండ్ చేశాక ఇందులోనే 1 కప్పు తురిమిన బెల్లం తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. ఇలా మనం బెల్లాన్ని పల్లీలతో గ్రైండ్ చేయడం వలన బెల్లం చక్కగా గ్రైండ్ అయిపోయి ఇలా పొడి పొడిగా వస్తుంది. దీన్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. అలాగే మనం వేపిన గోధుమ పిండిని కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇందులోనే సన్నగా తరిగిన 1 టేబుల్ స్పూన్ పిస్తా పప్పు ముక్కల్ని అలాగే మనం వేపిన నువ్వులను కూడా తీసుకొని బాగా కలపండి. ఇలా మనం అంతా కలిపాక ముద్ద చేస్తే కొంచెం ముద్దలా వస్తుంది. మీరు కావాలంటే తక్కువ నెయ్యితో చేయాలంటే ఇలాగే ముద్దల్లా చేసుకోవచ్చు. బట్ ఇలా నెయ్యి వేయకుండా లడ్డు చేయాలంటే లడ్డు అనేది కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్ల కరిగించిన నెయ్యిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ లడ్డూలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా చేయడం వలన టేస్ట్ చాలా బాగుండటమే కాదు, లడ్డూ చుట్టడం అనేది చాలా చాలా ఈజీ అవుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలాగే మిగతా అంతా కూడా లడ్డూలా చుట్టి తీసుకోవడమే. మీరు నెయ్యిని మొత్తం ఒకేసారి కలపకుండా కొంచెం కొంచెంగా కలుపుతూ బాగా చేయండి. ఈ లడ్డూలు చేయడానికి మొత్తం కూడా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కంటే ఎక్కువ నెయ్యి అనేది పట్టదు. ఎందుకంటే మనం ఇందులో పల్లీలను అలాగే అవిసె గింజలను గ్రైండ్ చేసి తీసుకున్నాం కాబట్టి అవి న్యాచురల్గానే కొంచెం జిగురుగా ఆయిల్గా ఉంటాయి. కాబట్టి తక్కువ నెయ్యితోనే కమ్మని ఈ హెల్దీ లడ్డూలను చేసుకోవచ్చు. అలాగే ఈ లడ్డూలను మనం 20-25 రోజుల వరకు స్టోర్ చేసుకొని కమ్మగా ఆరోగ్యంగా తినేయచ్చు.
సో ఫ్రెండ్స్, టుడే చెప్పుకున్న ఈ సూపర్ హెల్దీ లడ్డూ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.